మంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే కాక ముందు ఒక జడ్పీటీసీని, నేను జడ్పీటీసీ గెలిపించింది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుకుంటూ, ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభాదారుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటున్నారు, నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి? ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం, దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈరోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్, నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఇంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉచితంగా రాలే, చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం మాట్లాడకండి, అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడుభూముల పట్ట హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలామంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డమాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ అంటే ఒక ఆదివాసీని అయినందుకేనా సార్ పదే పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాము, ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి. కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే. అందుకనే ఇంకోసారి ఇక్కడనటువంటి ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు? అది ప్రజలది. ఇంకా ఇది నా తండ్రి గుట్టను చెట్టును పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్, ఇది అడవి కొట్టుకున్నారు. అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి సాంప్రదాయపు హక్కు సార్ అది. అనిల్ యాదవ్ గారు కన్క్లూడ్. అధ్యక్ష అధ్యక్ష నేనేం దీన్ని తప్పుపట్టలే అధ్యక్ష. ఏదంటే అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పినది అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పి ఒక పత్రికలో వచ్చిన వార్తనే నేను చెప్పినా తప్ప సారీ అమ్మ, నేను మీదకు ఏదో తప్పు పట్టట్లేదు. ఏదో అది మన జన్మ హక్కు, ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు. ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు అది. నేను మీకు ఇచ్చిన నేను అంటలేను, కాకపోతే ప్రతి ఒక్కడి యొక్క హక్కు కేసీఆర్ గారు ఆ రోజు కల్పించారని చెప్పేసి చెప్పానే తప్ప మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదని చెప్పేసి సమాధానంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చాలా గ్రామాలలో మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి తండాలకు ప్రతి గూడాలకు ప్రతి వాడాలకు బ్లాక్ ట్యాప్ రోడ్డు బీడీ రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామన్నారు.